శనివారం రోజు ఇంట్లో తులసి చెట్టు ఉంటే చెట్టు మొదట్లో దీన్ని కట్టండి చాలు, ఒక్కరోజులోనే మీ జీవితం మారిపోతుంది అని, మీ ప్రతి కోరిక నెరవేరి తీరుతుందని పండితులు చెప్తున్నారు. ఈ రోజుల్లో అందరికీ కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ సమస్యలు తీరాలంటే తప్పక ఈ పరిహారం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. మరి తులసి చెట్టు మొదట్లో ఏం కట్టాలో తెలుసుకుందాం. ఈ నవ సమాజంలో డబ్బు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. డబ్బు లేని వారిని ఎవరూ కూడా పట్టించుకోరు. అందుకే డబ్బు కోసం అందరూ నానా రకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా అందరికీ ఆర్థిక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒక ధనపరమైన సమస్య ఉంది. మరి ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే శనివారం రోజు చక్కగా ఒక పరిహారం చేయండి. ఏమీ లేదు, అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది కదా, ఆ తులసి చెట్టుకు ఒక దారాన్ని కట్టాలి. అసలు ఏం చేయాలి అంటే, శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో శుభ్రంగా స్నానం చేసి తర్వాత ఒక నల్ల రంగు దారాన్ని తీసుకోవాలి. చిన్న ముక్క అయితే చాలు. ఆ దారాన్ని పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇప్పుడు నల్ల దారానికి 3 చోట్ల పసుపు బొట్టు, 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి మీ కోరికను కూడా 108 సార్లు చెప్పుకోవాలి. అంటే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోయి ధన రాబడి పెరగాలని, మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత పూజ గదిలో ఉంచిన నల్లదారాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉండే తులసమ్మ మొదట్లో కట్టేయండి. అంతే, ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం కూడా లేదు. మరి ఇలా కట్టిన నల్లతాడుని ఎప్పుడు విప్పాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. మీరు ఏ కోరికను కోరుకుని నల్లదారాన్ని తులసి మొక్కకు కట్టారో, ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో అప్పుడు ఈ దారాన్ని విప్పేసి ప్రవహించే నీటిలో పడేయండి. ప్రవహించే నీటిలో మాత్రమే వేయండి, ఇంకెక్కడ వేయకూడదు. శనివారం రోజు ఈ పరిహారం చేశారంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నల్లదారం పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.